హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రూపా, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజండి నేను వర్షాకాలానికి సాయిల్ని ప్రిపరేషన్, అంటే ఆల్రెడీ మనం యూజ్ చేసిన సాయిల్ని ఎలా రెజినవేట్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. సో మామూలుగా అయితే మనకు సమ్మర్ అనేది బెస్ట్ టైం అండి, మనం సాయిల్ని మొత్తం తీసి మనం ఈ ఎండకు బాగా సాయిల్ని ఎండబెట్టి మనకు సాయిల్లో ఉండే బ్యాక్టీరియా, ఏమైనా సూక్ష్మజీవులు, ఫంగస్ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ నశిస్తాయండి. సో ఇప్పుడైతే నేను ఎండాకాలంలో ఆల్రెడీ పంటలు అయిపోయే టైంకి ఉంటాయి కదా, అలాంటి మొక్కలన్నీ తీసేసి నేను మళ్ళీ సాయిల్ని ఎండబెట్టుకుంటాను. మొక్క అండి, మన లవంగ మొక్కలు అంటారు కదా, ఇవి 1 ఇయర్ అయిపోయింది. సో ఈ మొక్కలు తీసేస్తాను. మట్టిలో ఉండే వేర్లని, అలాగే మనకు వామ్స్ కూడా మట్టిలో ఉంటాయి కదండి, అవన్నీ తీసి వేర్లని ఆ చెత్త ఉండేటివన్నీ తీసి పడేసేయాలి. అలాగే వామ్స్ని ఏమో తీసి మనం వేరే తొట్టులో కానీ మట్టిలో కానీ వేసుకోవాలండి. అలాగే మనం డైలీ మనం వాటర్ పట్టడానికి వచ్చినప్పుడు మట్టిని కదిలిస్తూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగున మనకు మట్టి తడి ఉంటుంది, ఆరదు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1 వీక్ 7-8 డేస్ అవుతుందండి మట్టిని మొత్తం ఎండబెట్టాము. సో మీరు మట్టిని చూస్తే తెలుస్తుంది, ఇలా మనకి ఇలా కావాలి, ఇలా మన పొడి పొడిలాగా ఉండాలి, అసలు తడి అనేది ఉండకూడదు, అంతవరకు మనము ఎండబెట్టుకోవాలి మట్టిని. సో యాక్చువల్గా అయితే కొంచెం మట్టి ఉంటే మనకు 3-4 డేస్ సరిపోతుంది. సో మట్టి ఎక్కువ ఉన్నందుకు మనకు 7-8 డేస్ పడిందండి. సో నేనైతే వర్షం పడుతుందని కొంచెం భయం వేసింది, కానీ లక్కీగా వర్షం అయితే పడలేదు ఈ 1 వీక్లో. సో వర్షం పడితే ఏంటంటే మళ్ళీ మనకు ఒక 10 డేస్ మళ్ళీ డిలే అవుతుంది. సో ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మనకు ఇప్పుడే మట్టిని ఎండబెట్టుకుంటే బెటర్ అండి. సో ఇప్పుడు మట్టిని ఎండబెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు మనం ఇందులో ఏమేమి కలుపుకోవాలి ఈ సాయిల్లో. సో నేను మాత్రం కలిపేది 4 పదార్థాలు అండి. సో ఏంటంటే ఇందులో నేను ఫస్ట్ వర్మి కంపోస్ట్ కలుపుతాను, తర్వాత వేపపిండి, తర్వాత సూడోమోనస్ ట్రైకోడర్మా విరిడి. ఈ 4 మాత్రం మెయిన్ అండి, ఇవి మాత్రం కలుపుకుంటాను నేను. ఇవి కాకుండా మనకు ఇంకా కావాల్సింది ఏవైనా కలుపుకోవచ్చు, సాయిల్ మిక్సింగ్ అని చెప్పి చాలా ఉన్నాయి కదా మనకి, బోన్ మిల్ అని ఇలాంటివన్నీ. సో మీ ఇష్టం ఏవైనా కలుపుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి కలుపుకోవచ్చు. ఇది కాకుండా మనకు మనకు ఆవు పేడ ఎండిపోయింది ఉంటే కలుపుకోవచ్చు, ఘనజీవామృతం కలుపుకోవచ్చు, ఇలా ఏవైనా మీ ఇష్టం ఏవి ఉంటే అవి కలుపుకోండి. సో ఇవి ఇప్పుడు మనం కలుపుకొని మొత్తం మన తొట్లలో నింపుకుందామండి. సో ఇది వచ్చేసి సూడోమోనస్, ఇదేమో ట్రైకోడర్మా విరిడి అండి.
సో ఫ్రెండ్స్ మనం ఇంకా మట్టి మొత్తం కలుపుకొని అన్ని తొట్లలో వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం విత్తనాలు విత్తుకోవాలి. సో విత్తనాలు వచ్చేసండి, మనం అన్ని విత్తనాలు విత్తుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాల పంటకి ఆకుకూరలు అయితే అన్ని వేసుకోవచ్చు, అలాగే కాయగూరలు వచ్చేసి మనకు టమాటా, వంగ, మిరప ఇవన్నీ నారు పోసుకోవాలి. ఇంకా తీగజాతి మొక్కలు అయితే అన్ని వేసుకోవచ్చు అండి, కాకర, బీర, సొర, మనకి పొట్లకాయ ఇలాంటివి మనం వేసుకోవచ్చు. అయితే తీగజాతి మొక్కలు మాత్రం మీరు డైరెక్ట్గా మనకు ఏ తోటలో మనం పెట్టుకోవాలనుకుంటున్నామో డైరెక్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే తీగజాతి మొక్కల్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనం టైం పడుతుంది, ఆ యొక్క మట్టిని మళ్ళీ ఆ వాతావరణాన్ని సెట్ చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. అందుకే తీగజాతి మొక్కల విత్తనాలు మాత్రం మీరు డైరెక్ట్ ఏ తొట్లో వేసుకోవాలో అక్కడే వేసుకోండి. సో ఇప్పుడు మనం విత్తనాలు విత్తుకుందామండి. అలాగే మనం దుంపలు కూడా అండి, మనం అల్లము, పసుపు దుంపలు కూడా మనం ఇప్పుడే పెట్టుకోవాలి. సో అవి కూడా నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఈ విత్తనాలు వచ్చేసి పాలకూర విత్తనాలండి. ఇవి కూడా పాలకూర విత్తనాలండి, రెండు తొట్లలో వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి తోటకూర విత్తనాలండి. ఇవి కూడా తోటకూరని కానీ ఎర్ర తోటకూర విత్తనాలు. ఇవి కూడా చల్లుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఎర్ర పుంటి కూర విత్తనాలండి. ఇది వంకాయ విత్తనాలండి. సో ఇందులో ఇది గ్రీన్ లాంగ్ బ్రింజాల్ విత్తనాలు, ఇలా వేసుకుంటాను నారు. ఇది ఇవి వచ్చేసి మనకు గోర్చుక్కుడు విత్తనాలు. సో ఇవి వచ్చేసి కాశీ టమాటా విత్తనాలండి. సో ఇందులో వచ్చేసి బెండకాయ వేసుకుంటున్నానండి. బెండకాయ కూడా మీరు వేసుకుంటే డైరెక్ట్ వేసుకుంటే బెటరు, కొంచెం ట్రాన్స్ప్లాంట్ చేసి ఈ మొక్కలు కూడా నిలదొక్కడానికి టైం అనేది పడుతుంది. సో ఇందులో బెండకాయ. సో నెక్స్ట్ ఇప్పుడు తీగజాతి మొక్కలు పెట్టుకుంటాను. సో ఇవి వచ్చేసి మనకు చెమ్మకాయ అంటారు కదా, అవి అండి విత్తనాలు. సో ఇందులో ఒక రెండు బీర పెట్టుకుంటున్నాను. అలాగే ఇందులో చెమ్మకాయ అండి. తీగజాతి విత్తనాలు మీకు వీలైతే ఒకరోజు నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటే తొందర జర్మినేషన్ అవుతుందండి. సో ఇది వచ్చేసి స్నేక్ గార్డ్ అండి. సో ఎప్పుడైనా సరే సొరకి మాత్రం మీరు మడి కానీ తొట్టి కానీ పెద్ద సైజు తొట్టి ఉండేటట్లు చూసుకోండి. లేదంటే ఒక టబ్ ఉంటుంది కదా మనకి, పెద్ద టబ్బు, బ్లాక్ టబ్బు, ఆ టబ్బులో వేసుకునేటట్లు చూడండి. ఎందుకంటే సొరకు మాత్రం మనకు మట్టి ఎక్కువ ఉండాలి, సారం ఎక్కువ ఉండాలి మనకు సొరకాయలు కావాలంటే. సో మడిలో వేసుకుంటున్నాను నేను సొర. నాలుగైతే వేసుకుంటున్నాను, జర్మినేషన్ మనకు ఒకటి రెండు అటు. ఇవి పసుపు దుంపలు అండి, నేను మొన్న హార్వెస్ట్ చేసినప్పుడు తీసి పెట్టుకున్నాను, మొలకలు వచ్చాయి చూడండి. సో ఈ పసుపు దుంపలు కూడా నేను నాటుకుంటాను. ఇవి మనం డైరెక్ట్ ఎందులో పెంచుకోవాలనుకుంటున్నాం అందులోనే పెట్టుకోవాలి. సో ఇందులో ఒకటి పెట్టుకుంటున్నాను. అలాగే ఇందులో ఒకటి.
ఫ్రెండ్స్ ఇప్పుడు నారు పోసుకున్నాను. నారు మనకి 25 to 30 days మినిమం టైం అనేది పడుతుంది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి. అలాగే తీగజాతి మొక్కలు అయితే డైరెక్ట్ పెట్టుకున్నాను, దుంపలు కూడా పెట్టుకున్నాను. ఇంకా మనం ఆగస్టులో వచ్చేసి మనం చిక్కుడు, క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా పెట్టుకోవచ్చు. సో అలాగే ఇంకా వర్షాకాలం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి, వాటర్ వర్షం పడ్డప్పుడు మనం తొట్లల్లో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. హోల్స్ ఏమైనా ఉంటే మనం క్లీన్ చేసుకోవాలి కింద నుంచి హోల్స్. ఎప్పటికప్పుడు మనం మొక్కలను చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపు అనేది తీసుకుంటూ ఉండాలండి. అలాగే ఎరువు వచ్చేసి మనకి ఇప్పుడు నేను కలుపుకున్న మట్టి తొట్లల్లో అయితే మనకు 1 month వరకు ఎలాంటి వర్మి కంపోస్ట్ కానీ ఇలాంటివి అయితే అవసరం ఉండదు. సో తర్వాత మనం 15-20 days ఒకసారి మనం వర్మి కంపోస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు వర్షాకాలంలో చీడ పీడల సమస్య ఎక్కువ ఉంటుందండి. సో దీనికోసం మనకు ఎల్లో కలరు ట్రాప్స్ ఉంటాయి కదా అవి, అలాగే ఇలాంటివి మనము ఇలాంటి ట్రాప్స్ కూడా మనం పెట్టుకోవాలి. సో ఇలా జాగ్రత్తలు పడుతూ ఉంటే మనకు వర్షాకాలంలో చాలా మంచి కాపు అనేది పొందొచ్చండి. మన అన్ని కాలాల్లో పోలిస్తే వర్షాకాలంలో మనం ఎక్కువ పంటను పండించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.